టు ప్రైమ్ డిబేట్. పంచాయతీలే కాదు, కార్పొరేషన్లు వన్ సైడే, వేలంపాటలతో వార్డులకు వార్డులు ఏకగ్రీవాలు. ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికల పర్వం, మరి ఏకగ్రీవ స్వామ్యం దేనికి సంకేతం? చిత్తూరు జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, రెండు మున్సిపాలిటీలు ఏకగ్రీవమే. తిరుపతి కార్పొరేషన్లో 50 డివిజన్లకు గాను 27 డివిజన్లు వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. చిత్తూరు కార్పొరేషన్లో 50 డివిజన్లు 17 డివిజన్లు వైసీపీ వశమయ్యాయి. పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 18 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 31 వార్డులకు గాను 31 వార్డులు వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఏకగ్రీవాల పంచాయతీ పలమనేరులో బాహాబాహికి దారితీసింది. గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు కూడా ఏకగ్రీవాల బాటలోనే నడిచాయి. మాచర్లలో 31కి 31 వార్డులు, పిడుగురాళ్లలో 33కి 33 వార్డులు ఏకగ్రీవం అయినట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. కడప జిల్లాలో కూడా భారీ ఎత్తున ఏకగ్రీవాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 222 వార్డులు ఏకగ్రీవం అయినట్టుగా సమాచారం ఉంది. చాలా చోట్ల ఏకగ్రీవాల కోసం వేలంపాటలు పాడి మరీ నేతలు రాజీ కుదుర్చుకున్నట్టుగా సమాచారం ఉంది. ఈ సర్కారు వారి వేలంపాటలపైన ఈరోజు ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పలువురు నాయకులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా బీజేపీ నుంచి వినుషారెడ్డి గారు లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. అలానే టీడీపీ నేత పిల్లి మాణిక్రావు గారు కూడా మనతో లైవ్లో ఉన్నారు. మాణిక్రావు గారు, మీ విశ్లేషణ ఏంటి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలు, అలానే కార్పొరేషన్ స్థాయిలో కూడా ఏకగ్రీవాలు జరుగుతున్నాయి, చాలా స్పష్టంగా కార్పొరేషన్లకు కార్పొరేషన్లే గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మీరు ఏ విధంగా చూస్తారు? నమస్కారం అండి, ప్యానల్ లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ఏమని మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు ఏకగ్రీవాలు అనే దానికి పదానికి ఒక విలువ, ఏకగ్రీవాలు అంటే ఒక గౌరవం, ఏకగ్రీవాల కోసం పెద్దలు గాని తెలియగలిగినటువంటి వాళ్ళు, గ్రామంలో ఉన్నటువంటి మేధావులు, ఏదన్నా ఒక విలువైనటువంటి వ్యక్తికి ఏకగ్రీవాలు గతంలో జరిగాయి. ఇప్పుడు ఏకగ్రీవాలు అవటం అట్టండి, ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు, ఆ పదంలోనే అర్థం మారిపోయింది. ఏకగ్రీవాలు చేసుకొని సిగ్గుపడకుండా, లజ్జనేది లేకుండా మేము క్లీన్ స్వీప్ చేస్తున్నామని ఒక మాట, ఏకగ్రీవాలు దెబ్బకి ప్రతిపక్షాలన్నీ పారిపోతున్నాయి అని చెప్పేసి ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటే అసలు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నాకైతే ఒక సామెత గుర్తుకొస్తా ఉంది, ఒక పెద్ద దొంగ ఉండి ఊరు మొత్తాన్ని దోచుకొని వచ్చి నేను మాకు ఒక 150 ఎకరాలు పొలం ఉంది, అది కూడా అప్పడంగా నాకు వచ్చి పడింది, ఈ 151 ఎకరాల్లో రాత్రికి రాత్రే వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు, గనులు పడి ఇదిగో ఇంత సంపద నాకు వచ్చిందని రోడ్డు మీద వచ్చి చూపించాడంట. ఆ విధంగా ఉంది వైసీపీ వాళ్ళ ఈ ఏకగ్రీవాలు చూస్తా ఉంటే. మాచర్లో ఏమి అభివృద్ధి చేశారని ఇలా ఏకగ్రీవాలు, పిడుగురాల్లో ఉన్నటువంటి వార్డులు మొత్తం కూడా ఏకగ్రీవాలు, ఆ తిరుపతిలో సగానికి పైగా ఏకగ్రీవాలు, ఎంత దారుణం అంటే అండి కేశవ గారు, ఎంత దారుణం అంటే బలవంతపు ఏకగ్రీవాలు స్థాయి ప్రజాస్వామ్యంలో మన హెట్టి కూడా మీరు పెట్టారు, ప్రజాస్వామ్యమా ఏకస్వామ్యమా అనేది దౌర్జన్య స్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం అనేది ఆల్రెడీ కూతి అయిపోయింది, ఏకస్వామ్యం దాటి దౌర్జన్య స్వామ్యం వచ్చేసింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే బెదిరిస్తా ఉన్నారు, చంపుతాం అంటున్నారు, వాళ్ళకి సంబంధించిన జీవనాధారానికి సంబంధించినటువంటి ఏమైనా వృత్తులు ఉంటే, ఏదైనా పని చేసుకునేటువంటి వాళ్ళు కనుక ఉంటే, వాళ్ళకి వ్యాపారాలు ఉంటే, ఆ వ్యాపారాలు మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తామని చెప్తా ఉన్నారు, ఇల్లు కూలగొడతామని చెప్తా ఉన్నారు. మీకు ఎవరైనా చదువుకున్నటువంటి వాడు ఉంటే వాడి మీద మేము కేసులు పెడతాం, మీకు ఉద్యోగాలు వారి జీవితంలో రావని చెప్తా ఉన్నారు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, ఇలాంటివి చేసుకోకపోతే ఏమండి మొత్తం, అసలు ఎన్నికలు జరపకుండానే మొత్తం ఏకగ్రీవాలను పెట్టుకోండి. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో ప్రజాస్వామ్యం అనేది అసలు మచ్చుకైనా కనపడితే ఒక ఆందోళన కలుగుతా ఉంది. ఒక నిమిషం వినుషారెడ్డి గారు, మీరేమంటారు? ఒకవైపు నుంచి అధికార పార్టీ చెబుతున్నటువంటి వాదన 20 నెలలుగా జరిగిన పరిపాలనకి అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆకర్షితులు అయ్యారు కాబట్టి ఎన్నికల అవసరం లేనటువంటి తీర్పుని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నారు, ఇది వాస్తవమా? ముందుగా 99 TV ప్రేక్షకులకి, మీకు ఇక్కడ వచ్చిన మీడియా ప్యానలిస్ట్ అందరికి కూడా నా నమస్కారాలు కేశవ గారు. నమస్తే. కంటిన్యూషన్, మనం పంచాయతీలో కూడా చూసాము ఏకగ్రీవాలు ఎలా జరిగాయో. మామూలుగా ఏకగ్రీవాలు అంటే ఏదో కొన్ని చోట్ల జరగచ్చు, 5% 6% గానీ
ఆ పంచాయతీల్లో దాదాపు 16.5% కన్నా ఎక్కువే ఏకగ్రీవాలు జరిగాయి. అంతకుముందు జెడ్పీటీసీ ఎంపీటీసీలో అయితే రికార్డు స్థాయిలో ఎప్పుడు లేనంతగా 25% ఏకగ్రీవాలు జరిగాయి కేసులున్నారు. మనం ఎన్నో ఆడియో క్లిప్పింగ్స్ చూసాము, ఎన్నో వీడియో క్లిప్పింగ్స్ చూసాము. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఓపెన్ గా బహిరంగ సభల్లో పంచాయతీ ఎలక్షన్ లో ఎక్కడ పంచాయతీ ఎలక్షన్లు అనేవి పార్టీకి సంబంధించిన ఎలక్షన్లు కాదు, ఓపెన్ గా బహిరంగంగా పెట్టి వాళ్ళు మైకులు పెట్టి మీరు మా ఓట్లు లేకపోతే మేము మీకు అమ్మఒడి తీసేస్తాము, మేము మీకు లభిస్తున్న ఆ రేషన్ కార్డులు తీసేస్తాము, ఇంకా ఏమైనా మనరేగా పథకాలు స్కీమ్స్ ఉంటే అవి తీసేస్తాము అని బెదిరించడం చూసాం. అక్కడ జరిగినప్పుడు ఇక్కడ జరగదని ఎలా అనుకుంటాము, కానీ ఎంత శాతం జరుగుతున్నాయో చూడండి. మీరు కొన్ని చోట్ల అయితే 30% నుంచి 50% వరకు జరుగుతున్నాయి ఇవి ఏకగ్రీవాలు. ఇలా ఇది ఒకటే సూచిస్తుంది కేశవ్ గారు, ఇది అప్రజాస్వామికం. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న పార్టీ ఏ విధంగానైనా అంటే డబ్బు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, దాన భేద దండోపాయాలు అంటారు చూసారా, దాన భేద సామ దండోపాయాలు అన్ని విధాలుగా కూడా బహిరంగంగా వేలం వేస్తున్నారు. పంచాయతీ సీటుకి అయితే 50 లక్షలు ఆ విధంగా వేలం పాట వేసి మరీ కొనుక్కుంటున్నారు. మనకు దానికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, వీడియోలు కూడా చూసాము. ఇంకా ఈ కాస్త దానికి ఎలక్షన్లు ఎందుకు అండి పెట్టుకోవడము, ఊరికే అన్ని చోట్ల మేమే గెలిచేస్తామని చెప్పి చెప్తే సరిపోతుంది కదా. ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం, డబ్బు ప్రలోభం, బెదిరించడం. కానీ వైసీపీ నేతలు చెప్తున్న దాని ప్రకారం జనరంజకమైన పాలనకి ప్రజా మద్దతు ఇది అని అంటున్నారు, అంగీకరిస్తారా? జనరంజకమైన పాలన అయితే వాళ్ళ లీడర్స్ ఎందుకు బయటకు వచ్చి మరి ఓపెన్ గా వీడియోస్ చూసారు, ఆడియోస్ చూసుంటారు మీరు కూడా. ఇప్పుడు మా దగ్గర కూడా కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు అప్పుడు కండక్ట్ చేసేటప్పుడు పంచాయతీ ఎలక్షన్లు అప్పుడు ఆడియో క్లిప్పింగ్ ఉంది, అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే బెదిరించడం, ఎందుకు అట్లా చేస్తావు, మేము నీకు అది కాంట్రాక్టులు తీసేస్తాము, మనరేగా పథకం తీసేస్తామన్నారు. మీరు కూడా చూసారు కదా గుంటూరులో ఓపెన్ గా ఎందుకు బెదిరిస్తారండి, ఓపెన్ గా బెదిరించాల్సిన అవసరం ఏముంది, ఇవి జరుగుతున్నాయంటే ఎందుకు అంటే ఏకగ్రీవాలు ఎలా జరుగుతాయో అందరికి తెలిసిన విషయమే కేశవులు గారు. ఇన్ని ఏకగ్రీవాల ఆల్మోస్ట్ 20% ఇంకెక్కడన్నా జరిగాయా ఇన్ని ఏక ఖచ్చితంగా పొలం పెట్టుంటారు. ఇంకా ఎందుకు ఎలక్షన్లు, నెక్స్ట్ ఎమ్మెల్యేలు సీఎం పిఎం కూడా ఊరికి ఏకగ్రీవం చేసుకుంటే అయిపోలేదా కేశవులు గారు? మొన్న ఇండియా టుడే సర్వేలో 70% మంది నరేంద్ర మోడీనే బెస్ట్ పిఎం గా మళ్ళీ రావాలని కోరుకుంటారన్నారు, ఊరికి అది కూడా మనం ఏకగ్రీవం చేసుకుంటే అయిపోతుంది? అట్లా కాదు కదా, ప్రజాస్వామ్యం అన్నాక పోటీ ఉండాలా, ఎలక్షన్లు జరగాలి. 75% మంది మోడీ మళ్ళీ పిఎం కావాలన్నారని మోడీ గారు ఏకగ్రీవం చేసేద్దామా చెప్పండి. జనరంజకమైన పాలన ఉంది కదా, అందరు మెచ్చుకున్నారు, వరల్డ్ లోనే 1 లీడర్ అని చెప్పి ఇచ్చారు కదా కరోనా హ్యాండిలింగ్ టైంలో, చేసేద్దామా? ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెరిమెంట్ మీరు ఢిల్లీలో వివరించండి, ఒకవేళ ఒప్పుకుంటారని చూద్దాం. మేము అలా చేయమండి, మాది సిద్ధాంతం ఉన్న పార్టీ. మేము ఖచ్చితంగా ఇప్పుడు గుజరాత్ లో అస్సాం లో అన్ని చోట్ల లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగాయి, ఇంత ఘోరంగా 25% 30% ఏకగ్రీవాలు ఎక్కడ కాలేదు. జెడ్పీటీసీ ఎంపీటీసీలో 25% 30% అయినాయి. మేము గౌరవిస్తాం, మీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. ఒకరున్నా ఇద్దరున్నా, మొన్న చూశారు మా ప్రధానమంత్రి గులాం నబీ ఆజాద్ గారు వెళ్ళిపోతున్నప్పుడు ఎంత మర్యాదగా ఎంత చక్కగా చెప్పారు, మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, వ్యవస్థని గౌరవిస్తాం. ఈ విధంగా పోలీసులను ఉపయోగించి కొన్ని చోట్ల పోలీసులే బయట కేసులు ఎన్ని పెట్టారు కేశవ్ గారు, మీరు చూసారా? గౌతమ్ నవాంగ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, 145,000 బైండ్ ఓవర్ కేసులు పెట్టినారంట. అంటే ఈ 145,000లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండరు, ఓన్లీ అపోజిషన్ వాళ్ళే. 145,000 బైండ్ ఓవర్ కేసులు పెట్టారంటే అర్థం ఏంటి చెప్పండి? మీరు బెదిరించారా, మరి బెదిరిపోరా? అంటే ఇది కొత్త ఏం కాదండి, ఇంతకు ముందు టీడీపీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ నంద్యాల బై ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు వాళ్ళు కూడా అంతే, మీరు నాకు ఓట్ వేయకపోతే నీకు రోడ్లు ఎవరిస్తాము, మేము ఆరోగ్యశ్రీ కార్డు ఎట్లు ఇస్తాము అన్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు. సో ఈ లోకల్ పార్టీలు ఉన్నాయి చూసినారా మన ఆంధ్రప్రదేశ్ లో, ఇది కుటుంబ పార్టీల్లో ఇది మామూలే అనమాట. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ అధికార దుర్వినియోగం చేయడము, డబ్బు ప్రలోభ పెట్టడం అనేది ఇది చాలా కామన్ ఈ లోకల్ పార్టీలు ఉన్న చోట. వీళ్ళకి వ్యవస్థలు కానీ ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉండదు. రైట్ రైట్. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కొరవ వినయ్ గారు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. వినయ్ గారు, మీ విశ్లేషణ ఏంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఎన్నికలు? ఒక రకంగా పంచాయతీ స్థాయిలో అంటే ఏకగ్రీవాలు కొంత ఒక మోతాదు ఎక్కువైనా కానీ స్థానికంగా ఓటర్ల పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, గ్రామాల్లో పెద్దలు కూర్చుని మాట్లాడుకోవచ్చు, లేదా బలవంతంగా అయినా కానీ ఒక అంగీకారానికి వస్తే ఒక నిర్ణయం జరుగుతుంది. కానీ కార్పొరేషన్లకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మున్సిపాలిటీలు ఏకగ్రీవం అవుతున్నటువంటి పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అందరికీ నమస్కారం బ్రదర్. ఈరోజు జరుగుతున్న ఎన్నికలను చూస్తుంటే ప్రజాస్వామ్యం అనేదానికి ప్రమాదం వచ్చిందనిపిస్తాను. ప్రజాస్వామ్యం అనే దానికి పెద్ద ప్రమాదం రాబోతుందనే సిగ్నల్స్ అని చెప్తున్నాయి ఇవన్నీ కూడా. అంటే ఆల్మోస్ట్ ఆలు గ్రామాల్లో గ్రామాలు, వార్డులకు వార్డులు, మున్సిపాలిటీలు మున్సిపాలిటీలు ఏకగ్రీవాలు చేసుకోవటం అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే ప్రారంభమైందో ఇది ప్రజాస్వామిక ప్రక్రియని బలహీనపరుస్తుంది.
ఇది దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామిక ఆకాంక్షలను బలహీనపరుస్తుంది. రాజ్యాంగ విలువల్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నష్టం జరగబోతుందని సిగ్నల్స్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు జరిగే ఈ ట్రయల్ పార్టీ అంటే మన సినిమాలు వేస్తారు కదా, మామూలుగా ప్రోమో విడుదల చేస్తారు మీరు కూడా రెగ్యులర్గా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ఎవరు వీళ్ళు? ప్రధానంగా రాజకీయ జమీందారీ వ్యవస్థ ఈరోజు భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాజకీయ జమీందారులు పోయారు, రాజకీయ జమీందారులు, రాజకీయ కార్పొరేట్లు ఈరోజు నా దేశంలో పాలనా రంగంలోకి వచ్చేసారు. అంటే కార్పొరేటీకరణ, భూస్వామికీకరణ, అంటే పార్లమెంటరీ పార్లమెంటు స్థాయిలో, దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కార్పొరేటైజేషను, కింది స్థాయిలో ఫ్యూడలైజేషన్. అంటే మొత్తం రాజకీయ వ్యవస్థను ఈ రోజున ఆ పాత ఫ్యూడలిజాన్ని, కొత్త కార్పొరేటైజేషన్ని మేళవించి ఈ రోజున ఎన్నికలు నడుపుతున్నారు. ఇది అంటే ఆర్థిక రంగంలోనే కాకుండా సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో, అధికార రంగంలో కూడా ఈ పద్ధతులు తీసుకొచ్చారు. ఇది కొత్త ఫ్యూడలిస్టిక్ అప్రోచ్. అంటే మనం ఎట్లా చదువుతాం ఏంటంటే, కొత్త రాజకీయ జమీందారులు ఈ రోజున ఏర్పడ్డారు. ప్రతి నియోజకవర్గం ఒక జమీందారి అన్నమాట. అతను తన నియోజకవర్గంలో ఎన్ని వార్డులు, ఎన్ని పంచాయతీలు, ఎన్ని ZPTC, NPTCలు, ఎన్ని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఏకగ్రీవం చేయగలిగితే అతను పెద్ద బలమైన నాయకుడుగా, పెద్ద నాయకుడి దగ్గర రికగ్నైజ్ చేసి తర్వాత రాబోయే ఫలితాలు పొందే దానికోసం చేసినటువంటి ఒక రకమైనటువంటి రాజకీయ క్రీడ ఇది. ఈ రకమైన పద్ధతి, ఇది ప్రజాస్వామ్య నష్టం, రాజ్యాంగ స్ఫూర్తికి నష్టం. ఇది వినయ్ గారు ఒక విషయం, వినయ్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి ఆకర్షణగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి, విపక్షాలు ఇల్లెక్కి కోడిలా కూసినంత మాత్రాన నిజమైపోవు అబద్ధాలు అని చెప్పని చాలా స్పష్టంగా ఆయన ఖండించారు. అంటే ఏకపక్షం అంటారా? ఒక మాట అంటే, రాజకీయ మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి, రాజకీయ భావాలు కలిగిన ఉన్నారు. ఏకగ్రీవాలు చేస్తున్నారు అంటే ఏకగ్రీవం ఎప్పుడు అవుతుందండి? ఇప్పుడు మనకి మేము అసెంబ్లీలు నేను 3 సార్లు పోటీ చేశాను. ఇప్పుడు మా నోటా అనే ఓటు పెట్టారు, ప్రతి దానిలో 100 ఓట్లు కూడా చాలా ఓట్లు, పెద్ద ఓట్లు వచ్చినాయి, 2000 3000 ఓట్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజున. అంటే ఒకవైపు నోటా నడుస్తున్న క్రమంలో అభ్యర్థులే నచ్చకపోతుంటే, ఓట్లు వేసే వాళ్ళకి అభ్యర్థులు నచ్చకపోతుంటే ఏకగ్రీవాలు ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు చూడండి, డేటా తీయండి, ప్రతి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 100కి ఎన్ని ఓట్లు వచ్చి లెక్క పెట్టండి. నోటాకి ఓట్లు వేసే జనం ఉన్న సమాజంలో ఏకగ్రీవాలకు ఎట్లా సాధ్యం అవుతుందండి? సో ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ ఆన్సర్. ప్రజలు అంగీకారం చెబుతున్నారు, ప్రజలకి ఓట్లో పోటీ చేసి 90% ఓట్లు వస్తే ప్రజలు అంగీకారం వచ్చినట్టు లెక్క. నీకు 80% 90%, మన కాలేజీలు చదువుకుంటాం కదా, మంచి మార్కులు వస్తే, డిస్టింక్షన్ వస్తే ఇన్ని మార్కులు అంటాం, ఫస్ట్ క్లాస్ ఇన్ని మార్కులు, సెకండ్ క్లాస్ ఇన్ని అంటాం కదండి. అట్లా నీ పరిపాలనకి, నువ్వు పరిపాలనలో ఉన్నావు కాబట్టి పోటీ చేసి ఇదిగో నాకు నీ పంచాయతీలు గెలిచాను, నాకు ఇంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయి, ప్రజలు అంగీకారం, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అది ఎట్లా రైట్ ఆన్సర్ అవుతుందండి? ఎవరికైనా కొలబద్దలు కొన్ని ఉంటాయి కదా, ఎగ్జామ్ రాయకుండానే పాస్ చేసి మా అంత పాస్ అయ్యేటట్టు కుదిరిందండి? యు షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్, దెన్ యూ కెన్ కలెక్ట్. ప్రజాస్వామ్యవాదులు ఎన్నికలు జరగాలనే కోరుకుంటారు, కానీ అభిప్రాయాలన్నీ ఒక పక్షం వైపు ఉన్నప్పుడు, ఎన్నికలు అంటే వ్యతిరేకించడం వల్ల ఓటమి ఎదురవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు, ఇక పోటీకి వెళ్ళడం ఎందుకు, సరెండర్ అయిపోతే పోద్ది కదా అనేటువంటి అభిప్రాయం అభ్యర్థుల్లో ఉండొచ్చు కదా. ఉపసంహరణలన్నీ ఆ కోణంలో జరిగినాయి అనుకోవచ్చా? ఇప్పుడు అభ్యర్థులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఎలక్షన్లో ప్రతి మనిషి ఈ రోజున ప్రజాస్వామ్యం చేతనేటది అంటే ప్రతి మనిషి ఐడెంటిటీ కోసం తిరుగుతున్న కాలం, ప్రతి వాళ్ళు గుర్తింపు పొందాలనుకున్న కాలం. ఈ రోజున సోషల్ మీడియా వచ్చింది, ఇంతకుముందు మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా తక్కువ మంది మాట్లాడేవాడు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవ్రీబడి స్పీకింగ్ అన్ దేర్ ఓన్ కదండి. అంటే మీకు ప్రజాస్వామిక ఆకాంక్షలు చాలా పెరిగినాయి ఈరోజు. ప్రతి మనిషికి తన అభిప్రాయం చెప్పాలి, తన ఆర్టికులేషన్ చేయాలి, తన ఐడియాస్ని ప్రజల మీద తీసుకెళ్ళాలి, మంచి పరిపాలన తీసుకురావాలి, మంచి ఆలోచన పంచాలనే భావజాలం పెరిగింది ఈరోజు. యంగ్స్టర్స్ పెరిగారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒక సంఘటన జరిగింది వినయ్ గారు, ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ వైసీపీ అభ్యర్థులు అందరూ కూడా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు ఇవాళ. అంటే అక్కడ ఎన్నిక జరగని పరిస్థితి, అంటే ఇటువంటి పరిస్థితులు ఏ విధంగా అర్థం సార్? చెప్పండి. నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన అనుభవంతో నేను చెప్తున్నాను సార్. గ్రామీణ వ్యవస్థలో ఈ రోజున జమీందారి వ్యవస్థ సార్, ఈ రోజుకి అంటే భూములు పోయినాయి అప్పుడు, కానీ రాజకీయ జమీందారులు ఉన్నారు సార్ గ్రామాల్లో సార్. ఈరోజు రాజకీయ జమీందారీ వ్యవస్థ ఈరోజు బలంగా నడుస్తుంది, ఆ జమీందారులు కంట్రోల్ చేస్తున్నారు. సామ పాప ఇందాక అమ్మాయి చెప్పి బీజేపీ మేడం చెప్పింది కదా, సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తున్నారు ఈ రోజున.
ఇది రాజకీయ ప్రక్రియకి నష్టం, ఇది తాత్కాలికం అండి. ఈ రోజున మీరు తాత్కాలిక విజయం పొందొచ్చు, కానీ ప్రజాస్వామ్యం అనేది పెద్ద ఉప్పినండి. అది చాలా పెద్ద పెద్దవాళ్ళు కొట్టుకుపోయారు, చాలా నియంతలు కొట్టుకుపోయారు చరిత్రలో, ప్రపంచ చరిత్రలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయారండి. అందుకని ప్రజాస్వామ్యాన్ని మనం, ఇట్ ఈస్ ఏ డెమోక్రటిక్ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ఏ సంస్కృతి అండి. డిసెంట్ ఉండటం అనేది ఒక సంస్కృతి అండి. భిన్నాభిప్రాయం కలిగి ఉంటే తప్పు కాదు, అది భిన్నాభిప్రాయాన్ని గౌరవించగలిగేటువంటి ఒక కల్చర్ మన దేశంలో రావాలి, దానికి అంగీకారం రావాలి. ఇప్పుడు మనం ఒక ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ శత్రువులు ఉండాలండి. రాజకీయాల్లో శత్రుత్వం ఉండదు. శత్రుత్వం ఎందుకు వస్తుంది నీకు, ఏకగ్రీవాలు ఎందుకు చేస్తున్నారంటే నువ్వు ప్రాపర్టీగా చూస్తున్నావు. అధికారాన్ని ఒక అధికారాన్ని ఒక సర్వీస్లా కాకుండా వ్యాపారంలా చూస్తున్నావు, ఒక బిజినెస్ మోడ్లో చూస్తున్నారు. కాబట్టి మీకు ప్రతి పంచాయతీ మీద, ప్రతి వార్డు మీద, కార్పొరేటర్ మీద, అన్నిటి మీద మీకు అధికారాలు. ఇట్ ఈస్ ఏజెన్సీ ఫర్ యువర్ లూటింగ్ ఆఫ్ ది మనీ. రిసోర్స్ని అధికారాన్ని కంట్రోల్ చేయడం కోసం సోర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫర్ యూ. అందుకు మీరు దీన్ని ఏకగ్రీవాల పేరుతో చేస్తున్నారు. ఇది ఇట్ ఈస్ నాట్ ఏ డెమోక్రటిక్ ప్రాసెస్. ఓటు అనే హక్కు మనిషికి, వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ, అంబేద్కర్ గారు రాజ్యాంగం చెప్పారన్నమాట. ఒక మనిషికి ఒక ఓటు ఒక విలువ ఉంటుంది. ఆ విలువను నువ్వు తీసేస్తున్నావు కదా ఏకగ్రీవాల పేరుతో. ఏకగ్రీవాలు ఎప్పుడు వస్తాయి సార్? కన్సెన్సెస్ అంటే ఏకగ్రీవం అంటే ఇట్ ఈస్ కన్సెన్సెస్. మనకి కన్సెన్సెస్ ఈజ్ డిఫర్స్ టు ది ఓటింగ్. ప్రతి పార్టీలో ప్రతి అంశంలో మన ఓట్ సార్ ఓటింగ్ అనేది ఇటుతే డెమోక్రటిక్ నామ్ అది. దానికి కొంచెం ఎక్స్టెన్షన్ ఏం చేస్తారు, కన్సెన్సెస్ తీసుకురావాలి. దానికి చాలా డిబేట్ జరగాలి. కన్సెన్సెస్ ప్లాట్ఫామ్స్ ఎలక్టోరల్ ప్రాసెస్ లో ఓటు వేయటం, ఓటు ద్వారా వచ్చేటువంటి ఆ మ్యాండేట్ తీసుకోవడం, అది ప్రజాస్వామిక ప్రక్రియ. దాన్ని ఆ ప్రక్రియని బ్రేక్ చేసేటువంటి ఈ పాలక అధికారంలో ఉన్న వాళ్ళు అది చేయటం అనేది చాలా మంచిది కాదు. అది ప్రజాస్వామిక వ్యవస్థకి, ప్రజలకి, ముఖ్యంగా పేద వర్గాలకి, దళిత బలహీన వర్గాలకి న్యాయం జరగదు. ఈ ప్రక్రియ కింది వర్గాల ప్రజలు ఇంకా మరింత అణిచేతకు గురి చేసే ప్రక్రియ ఉంటుంది. రేపటి రోజున వాళ్ళ హక్కుల గురించి కానీ, వాళ్ళ అవకాశాల గురించి కానీ అడగడానికి స్పేస్ లేకుండా చేసేటువంటి ఒక పెద్ద దుర్మార్గమైన ప్రక్రియ. రైట్ రైట్. మాణిక్రావు గారు, మీరు అంటారు విపక్షాలకు అసలు అభ్యర్థులే లేరు కాబట్టి ఉపసంహరణలు జరిగినా కానీ, ఏకాభిప్రాయాలు వచ్చినా కానీ, అలానే కొన్ని చోట్ల రాజీ కుదుర్చుకొని లేదా వేలం పాటల ద్వారా ఒక నంబర్ అనుకొని అది నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా డివిజన్ల అభివృద్ధికి, వార్డుల అభివృద్ధికి ఒక అండర్స్టాండింగ్తో జరిగినటువంటి ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి ఇవని చెప్పి అధికార పార్టీ చెప్తుంది. నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? విపక్షాలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందా? విపక్షాలకి అభ్యర్థులే దొరకపోతే ఇన్ని నామినేషన్ల్ని బలవంతంగా ఎట్లా ఉపసంహరించారు? సమాధానం చెప్పాలి. రెండోది వచ్చేసి ఎక్కడైతే అభ్యర్థులు కూడా లేకుండా ఒక కొత్త విచిత్రమైనటువంటి ధోరణి కూడా ప్రవేశపెట్టారు. ఆ నామినేషన్ ఉపసంహరణ కోసం దొంగలు తీసుకెళ్లి ప్రోక్సరీ సంతకాలతో కూడా ఎరకని తీసేపిచ్చినటువంటి పరిస్థితి టీవీలో మామూలుగా స్కోరింగ్ మన విజువల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదండి. ఎక్కడైనా వాస్తవానికి బియ్యంలో ఎక్కడైనా ఒకటి అలా రాళ్ళు కనపడదు, కానీ రాళ్ళల్లో బియ్యం గింజలు ఎత్తుకునేటువంటి పరిస్థితి ఈ రోజు వస్తా ఉంది. ఇది చాలా ప్రమాదకరం. ఇందాక కొరివేరే అన్న చాలా చాలా చక్కగా చెప్పాడు. ఇది ఎవరి పాలనే ఈ రోజు అధికారంలో ఉండవు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఈ సాంప్రదాయం ఇప్పుడు పుట్టొచ్చు, రేపు పొద్దున ఈ సాంప్రదాయం దేశం మొత్తం కూడా పాకొచ్చు. ఏ విధంగా అంటే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, అరాచక శక్తులకి జరుగుతున్నటువంటి పెద్ద పోరాటం ఇది. ఈ రోజు ఈ పద్ధతి కనుక తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఇంకొక రాజకీయ పార్టీ ఇంకా తెగించి ఇంకా ఈ పద్ధతిని బలంగా ముందుకు తీసుకెళ్తే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. దీనివల్ల ప్రజలు మొత్తం కూడా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా సిగ్గు లేకుండా ఈయన మాట్లాడేది ఏంటంటే దీనికి ఆమోద ముద్ర వేయటం. సజ్జల లాంటి వాళ్ళు ఎంత సంపాదిస్తారండి? మనిషికి ఎంత కావాలి తినడానికి తిండి, రోగం వస్తే హాస్పిటల్లో చూపించుకోవడానికి, లేకపోతే ఒక తరం తింటానికి సంపాదించుకోవచ్చు. కోట్లాది కోట్ల రూపాయలు, వేలాది ఎకరాల భూములు సంపాదించుకొని ఏం చేసుకోవాలనుకుంటారు? కేవలం ఈ చేసే అరాచకాలన్నీ కూడా సంపాదన కోసమే కదా. ఈ సంపాదనతో ఏం చేయాలనుకుంటా ఉన్నారు? మాణిక్రావు గారు, మీకు అభ్యర్థులు లేరు, మీ మేనిఫెస్టోని జనం అంగీకరించే పరిస్థితుల్లో లేరు, 2014లో ఇచ్చిన 200 వాగ్దానాలకు సంబంధించి సమాధానం ఇచ్చేటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు, ఇవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏకరువు పెట్టారు. వీటి గురించి మాట్లాడదాం మనం, వ్యక్తిగతంగా ఆస్తుల సంపాదన, అవినీతి, దౌర్జన్యాలు ఇవి కాకుండా వీటి గురించి మాట్లాడదాం. రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు సలహాదారులుగా ఉండి
మొత్తం వ్యవస్థని తప్పుదారి పట్టించే విధంగా ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి తప్పుదారి పట్టారంటే మిగతా ఆవు చేలో వేస్తే దూడలు గట్టు ఎక్కడ ఏదో ఒకసారి ఉంది ఆవు చేలో వేస్తే దూడలు గట్టు మీద వేస్తాయని ఎమ్మెల్యేలందరూ అదే పరిస్థితి మిగతా ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా ఈ రోజు అదే పరిస్థితి మాకు అభ్యర్థులు లేకపోవటం ఏంటి ఇప్పుడు అభ్యర్థులు ఉన్నారు కదా ఉన్నారు కాబట్టే కదా నువ్వు బలవంతపు ఉపసంహరణ కూడా చేసేటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది అది కాదు అభ్యర్థులు ఉన్నా లేకపోయినా అక్కడ ఇండిపెండెంట్లు ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు నువ్వు ఏలంపాట్లు ఎందుకు పెట్టావు జనాలు ఇలాంటి ప్రాంతంలో ఈ రోజు వాళ్ళకి బెదిరింపులు బెదిరింపులకి లొంగకపోతే వాళ్ళకి అవకాశాలు కల్పించడం ఏదో ఒకటి ఈ రెండింటిలో ఎంచుకోండి కేసు కావాలా క్యాష్ కావాలా క్యాష్ తీసుకుంటే నువ్వు బాగుంటావు నీ కుటుంబం బాగుంటది క్యాష్ కనుక తీసుకోకపోతే కేసు పెడతాం ఈ కేసు తోటి నువ్వు రోజు తిరగాల్సి వస్తుంది కేసు తర్వాత నీకు ఉన్నటువంటి నీ ఇంట్లో ఎంతమంది బతుకుతారో తెలియదు నీ కుటుంబంలో చదివే వాళ్ళు ఉంటే వాళ్ళ జీవితం ఏమవుతుందో తెలియదు ఇలాంటి ప్రజా ఇలాంటి విజయాన్ని గొప్ప విజయంగా వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గుపడాలి కదా నేను అంటే అది మీరు ఎంత అరిసిగ్గి పెట్టుకున్నా ఏమి చేయలేరు ప్రజలు మమ్మల్ని విశ్వసించారు ఎట్లా ఈ రోజు ఇంత మీడియా ఉంది ప్రజలకు అర్థం కావట్లేదా ఇసుక ఇసుక ఏ విధంగా ఉంది ఆ పరిస్థితిని చూసి మీకు ఓట్లేయాలా మద్యం ధరలు ఏ విధంగా పెంచారు ఆ పరిస్థితి చూసి మీకు ఓట్లేస్తారా ప్రజలు గ్యాస్ ధర ఎన్ని రెట్లు పెరిగింది ఆ పరిస్థితి చూసి మీకు ఓట్లేస్తారా నిత్యావసర ధరలు ఉప్పు పప్పు చింతపండు నూనె ఏ విధంగా పెరిగింది కనపడతలేదా కళ్ళ ముందు కనపడుతున్నా కానీ ఈ ధరలన్నీ పెరగటం అభివృద్ధి అందుకు ఓట్లేస్తారు అని చెబితే మద్యం ధరలు పెంచటం మీకోసం అని చెప్పేసి ఒక వక్ర భాష్యాన్ని అంటే ఒకటి 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 మాణిక్రావు గారు ఈ వాదనలన్నీ ఈ వాదనలన్నిటికీ ఈ వాదనలన్నిటికీ కూడా వైసీపీ నేతలు ఒక సమాధానం చెప్తున్నారు ప్రజాభిప్రాయం మాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఏకాభిప్రాయానికి కానీ ఏకగ్రీవానికి కానీ అంగీకరిస్తున్నారు అంటున్నారు దానికి సమాధానం ఉందా అదే నేను ఏమంటున్నానంటే అలాంటి ఒక ఒక సామెత చెప్పాలని నోట్లోకి వస్తున్నా కానీ ఆడపిల్లలు లేకపోతే అనేక మంది మహిళలు చూస్తారు కాబట్టి నేను ఆ మాట మాట్లాడలేకపోతున్నా నా ఇంత ప్రతివత శిరోమణి లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు తప్పులు చేసినటువంటి మరి గుంటూరు జిల్లాలో ఏం జరిగింది పిడుగురాళ్లలో ఏం జరిగింది మాచర్లలో ఏం జరిగింది గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఏం జరిగింది మాచర్లలో ఏం జరిగింది 31 వార్డులకు 31 వార్డులు 33 వార్డులకు 33 వార్డులు ఏకగ్రీవం అంటే నామినేషన్లు వేయలేని పరిస్థితిలో లేదా వేసుకున్నటువంటి అభ్యర్థులు పార్టీలు మారిపోయే పరిస్థితిలో ఎందుకున్నారు తెలుగుదేశం పార్టీలో కేశవ గారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరైనా నేనైనా ఒక మనిషివే మనుషులు అనేటటువంటి వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారం వెళ్తారు వీళ్ళు మనుషులు కాదు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు ఏ పద్ధతిలో వెళ్ళాలంటే అనేక మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు వాళ్ళకి ఇప్పుడు నేను చెబుతున్నా నీకు క్యాష్ కావాలా కేస్ కావాలా నెంబర్ వన్ క్యాష్ తీసుకో వెళ్ళిపో ఉపసంహరణ అయిపోయింది క్యాష్ తీసుకోవా కేసు పెడతాం నామినేషన్ పత్రాల మీద ఏదైతే నామినేషన్ సమర్పించారో వాటి మీద ప్రోజరీ సంతకాలు తోటండి ఎప్పుడైనా చూశారో మీరు ఇందాక మా బీజేపీ మేడం గారు అంటా ఉన్నారు ఏమని గతంలో తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ నంద్యాలలో చెప్పారని నంద్యాలలో చెప్పింది చెప్పినట్టు చెప్పండి మీరు వక్రీకరించి చెప్పొద్దు ఎక్కడైనా గతంలో ఎట్లా ఉండేయంటే సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఉండేవి అని మాట్లాడేవాళ్ళు ఒకటే రెండు ఉండేవి తర్వాత అతి సమస్యాత్మక ప్రాంతాలు ఇప్పుడు అసలు సమస్యాత్మక ప్రాంతాలు తప్ప శాంతియుత ప్రాంతం నీకు కనపడదు శాంతియుతమైనటువంటి ప్రాంతమే ఈ రాష్ట్రంలో లేదు మొత్తం ప్రతి చోట ప్రశాంతమైనటువంటి తూర్పు పశ్చిమ గోదావరి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీకాకుళం విజయనగరం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రాయలసీమ వరకు ప్రతి చోట అరాచకమే అరాచకం తోటే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆయుధం మార్గమే అరాచకం అండి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు ఈ పరిస్థితిని ఏమడాలి ఇది ఎత్తుదారి తీసిద్దని చెప్పేసి నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు అంబేద్కర్ కోరినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు భయాందోళనకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది ఒక తెలుగుదేశం పార్టీ ఫైట్ చేస్తే అభ్యర్థి కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరూ రిప్లై ఏంటి తెలుగుదేశం పార్టీ చేసింది అంటే వాళ్ళు ఒక ఆకు ఇది చేస్తే వీళ్ళు 4 ఆకులు ఎక్కువ చదివారు అన్నట్టుగా ఉంది పరిస్థితి అని మీరు అన్నారు అయితే ఇవంతా కూడా ఆధారరహితమైనవి కాదు కేవలం దౌర్జన్యం ఒక విచిత్రమైనటువంటి వాదనతో వైసీపీ నేతలు లొంగదీస్తున్నారు క్యాష్ ఆర్ కేస్ వాస్తవం ఎంత ఇందులో
ఇందులో 100% వాస్తవం అయితే ఉంది కేశవ్ గారు. మీకు నేను ఒక క్లిప్పింగ్ వినిపిస్తాను, చూడండి. దీన్ని బట్టి మేము కంప్లైంట్ కూడా లాడ్జ్ చేసాము. శ్రీశైలం వెలుగోడు మండలంలో మా పంచాయతీ ఎలక్షన్ లో సర్పంచ్ క్యాండిడేట్ నామినేషన్ వేసినప్పుడు అక్కడ వైఎస్ఆర్ సిపి అధికార పక్షానికి చెందిన వాళ్ళు మా వాళ్ళను బెదిరించారు. హోప్ మీకు వినిపిస్తుంది, నేను ప్లే చేస్తాను. మొన్న కూడా గోపి గారు గోపి చంద్రుని కూడా వాళ్ళ ఇలాంటివి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి. మీకు ఓపెన్ గా వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది కదా, ఒక ఎమ్మెల్యే ఓపెన్ గా మాట్లాడడం. అండ్ మా నాయకులను అయితే వాళ్ళు అర్ధరాత్రి, ఇప్పుడు మా కొంతమంది మా రాష్ట్ర బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ఇక్కడ శబరి అని ఉంటారు మన నందికొట్కూరులో, ఆవిడ క్యాండిడేట్లను మచ్చిమూరిలో అంటే ఆమె సింపథైజర్స్ ని బీజేపీ సింపథైజర్స్ ని అర్ధరాత్రి తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఆమె పోయి అడ్డుకోవడానికి వెళ్తే దాంతోపాటు ఈ రేషన్ దాంట్లో కొన్ని మద్యం బాటిల్ కూడా దొరికాయి. ఆమె అడ్డుకోవడానికి వెళ్తే ఆమె మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు కేశవ్ గారు. ఇట్లా చాలా మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసులు, బైండ్ ఓవర్ కేసులు డైరెక్ట్ గా పెడుతుంటే మీకు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఆడియోస్ మేము కంప్లైంట్ ఇచ్చాము కర్నూలులో, మేము కంప్లైంట్ ఇచ్చాం మా పార్టీ తరఫున, అలాగే మేము చిత్తూరులో కంప్లైంట్ ఇచ్చాము. చిత్తూరులో కూడా సేమ్, అసలు ఒక క్యాండిడేట్ అయితే నామినేషన్ వేయనివ్వలేదు, నామినేషన్ వేస్తుంటే బెదిరించేశారు, మళ్ళీ అప్పుడు వెళ్ళి ఎస్పీ గారి ఆధ్వర్యంలో నామినేషన్ వేయించుకోవాల్సి వచ్చింది. విజయవాడలో కంప్లైంట్లు ఇచ్చారు మా పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న ఎస్పీ వాళ్ళకి అందరికి. దిస్ ఈస్ ఓపెన్ సీక్రెట్, దాంట్లో ఏం లేదు. ఎందుకని ఎందుకని నియంత్రించలేకపోతున్నారు, ఎందుకని ఎస్ఈసీ చేసినటువంటి నిర్ణయాలన్నీ ఒకవైపు నుంచి విపక్షాలకు అనుకూలంగా ఉన్నాయని చెప్పిన అధికార పార్టీ ఇప్పటివరకు చెప్పింది. కానీ ఇప్పుడు విపక్షాలన్నీ కూడా ఎస్ఈసీ అదుపు చేయలేకపోతుంది, ఫిర్యాదులు ఇచ్చినా కానీ చర్యలు తీసుకోలేకపోతుంది అని చెప్పి విపక్షాలు చెబుతున్నాయి. ఏకగ్రీవాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అంటే కొంతలో కొంత ఉన్న వాస్తవాలు ఉన్నప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశాలే లేవా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ రెండు పార్టీల్లో కూడా వ్యవస్థలను యంత్రాంగాన్ని గౌరవించే అటువంటి సంస్కృతి లేదు కేశవ్ గారు. ఎస్ఈసీ అనే గారు ఒక వ్యక్తి, ఆయన ఒక్కరే ఏమన్నా చేయగలరా చెప్పండి? యంత్రాంగాన్ని మొత్తం ప్రతి చోట, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వచ్చి ప్రతిదీ ఆయన చెప్పలేడు కదా. ఇప్పుడు మేము చెప్పాము ఇట్లా జరిగిందండి మా క్యాండిడేట్ అని. మేము ఎవరికి రిక్వెస్ట్ పెట్టాము? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈజ్ వర్కింగ్ అండర్ ఎస్ఈసీ, కానీ వాళ్ళు ఎవరి మాట వింటారు ఫైనల్ గా? వాళ్ళు గవర్నమెంట్ మాటే కదా వింటారు. ఎస్ఈసీ గారు ఒక్కరు చూడలేదు కదా, ఆయన ప్రభుత్వ యంత్రాంగం హెల్ప్ తీసుకోవాలి. హెల్ప్ తీసుకోవాల్సిన అయ్యో పోలీసుల దగ్గరుండి బైండ్ ఓవర్ కేసులు పెడుతుంటే, కొన్ని చోట్ల పోలీసుల దగ్గరుండి నామినేషన్లు వేసేంత వరకు క్యాండిడేట్లు రానివ్వకుండా జరిగిన కేసులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా సరే వ్యవస్థ ఎప్పుడన్నా బలంగా ఉండాలి. పొలిటికల్ పార్టీస్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి, ఇంతకు ముందు కూడా అంతే. టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి మాట్లాడినారు, హూ ఈస్ గవర్నర్, మేము సిబిఐని రానివ్వము అని. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, వ్యవస్థలు నలిగిపోతున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ కానీ, ఏ ఎలక్షన్ కమిషన్ డ్యూటీ చేసే వాళ్ళకి కానీ ఇలా చేయాలని ఉండదు కేశవ్ గారు. వాళ్ళు ఎంతో మనస్తాపానికి గురయ్యే ఇట్లా చేస్తుంటారు. ఈ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ వాటిని సక్రమంగా వినియోగించుకోకుండా వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఒక జాతీయ పార్టీగా బీజేపీ దీన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేయడం కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాను కానీ, మొత్తం ఇది ఒక చెడు విధానం. ఒకవేళ ఇదే దేశం అంతా పాకే ప్రమాదం ఉంది అని అనుకుంటే చేయొచ్చు కదా? అదే కదా నేను ఫస్ట్ లో మీకు చెప్పాను, ఎందుకు ఫస్ట్ పంచాయతీలు అయ్యాయి? అసలు మున్సిపాలిటీలకు కార్పొరేషన్ 33-33 100% స్కోర్, 31 out of 31, 29 out of 40, more than 50%. నేను అదే కదా చెప్పింది కేశవ్ గారు, ఇది ఒక విష సంస్కృతి, మిగతా స్టేట్స్ లో ఇంతగా లేదు. అయినా ఏదో పంచాయతీలకు ఏకగ్రీవాలు అవడం చూసాం, కానీ మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ఏకగ్రీవాలు అవడం ఏంటి అసలు కేశవ్ గారు? నేను అదే ఇంతకుముందు చెప్పింది, మా ప్రధానమంత్రికి ఇంకా జనరంజకమైన పరిపాలన అని చెప్పి ఓటింగ్ శాతం చాలా ఉంది, 75%. 2024 లో ప్రధానమంత్రి గారికి కూడా ఎలక్షన్ లో వదిలేండి, డైరెక్ట్ గా మనం ఏకగ్రీవం చేసుకుందాం, ఎవరు అపోజిషన్ వాళ్ళు వద్దు, ఇది కూడా వస్తుందేమో నేను మీకు ఫస్ట్ అదే చెప్పింది. ఇది ఇక్కడతో ఆగిపోవాలి. ఎప్పుడన్నా సరే ఏకస్వామ్యం, సింగిల్ పార్టీ డెమోక్రసీకి మంచిది కాదు. దేర్ షుడ్ బి అపోజిషన్, దేర్ షుడ్ బి డిసెంట్.
మాట్లాడే వాళ్ళు ఉండాలా, కాంపిటీషన్ ఉండాలా. అవతల వాళ్ళకి 1% వస్తాయా, 10% వస్తాయా, 20% వస్తాయా అనేది ముఖ్యం కాదు. బట్ అపోజిషన్ అనేది ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ కదా. మీకు ఆ వాయిస్ ఆఫ్ డెమోక్రసీ ఉండాలంటే, ప్రజాస్వామ్యం ఉండాలంటే ఖచ్చితంగా అపోజిషన్ ఉండాలా? కానీ అసలు నేను అపోజిషన్నే ఉండనివ్వను, అందరినీ నిర్వీర్యం చేసేస్తాను, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తాను, అన్ని వ్యవస్థల్ని వాడుకుంటాను, అది పోలీస్ యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, గ్రామ వాలంటీర్లు కావచ్చు, ఎవరినైనా వాడుకొని ఇట్లా చేస్తానంటే ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికం. నెక్స్ట్ సీఎం పిఎం కూడా ఏకగ్రీవం చేసేద్దాం, ఏమైపోతుంది కేశవ్ గారు? ఒక ఒపీనియన్ పోల్ చెప్తాం. వినయ్ గారు, నిజంగానే ఇటువంటి అవకాశం ఉందా ప్రైమ్ మినిస్టర్ కూడా ఏకగ్రీవం చేయడానికి? అంటే మనకి సంపద ఒక చోట పోగుపడుతున్న క్రమంలో, సంపదలు ఒక చోట పోగుపడే క్రమంలో అధికారాలు కేంద్రీకరించబడతాయి. అంటే సంపద కేంద్రీకరణ, అధికార కేంద్రీకరణ రెండు ఒకదానికి ఒకదానికి తల్లిబిడ్డలు లాంటి సార్. అవి మన దేశంలో అధికార కేంద్రీకరణకి సంపద కేంద్రీకరణకి ఈరోజు సంబంధాలు, అంత సంబంధాలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వాళ్ళు సంపదని పోగేసుకోవడం అనే ఒక ప్రక్రియ ప్రారంభమైంది ఈ రోజున. ఆ ప్రక్రియ ఇటువైపే దారితీస్తుంది, అనివార్యంగా అధికార కేంద్రీకరణ వైపు దారితీస్తుంది. ఇది సైన్స్, ఇది సోషల్ పొలిటికల్ సైన్స్ ఇది. అందుకని అధికార కేంద్రీకరణకి పునాది ఎక్కడ ఉందంటే సంపద కేంద్రీకరణ. సంపద కేంద్రీకరణ అనేది రాజకీయ అధికారం పొందినటువంటి వాళ్ళు సంపద కేంద్రీకరణ చేసుకునే ఒక ప్రక్రియ ఎప్పుడైతే ప్రారంభించారో ఆ ప్రక్రియ అటువైపే దారితీస్తుంది. దాని యొక్క దుష్ఫలితాలు ఈరోజు అనిపిస్తున్నాం. సంపద ఎప్పుడు వికేంద్రీకరించబడాలి, ఎక్కువ మందికి జీవించే అవకాశం కల్పించాలి, వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. రాజ్యాంగంలో పొందుపరచబడి చాలా హక్కులు, రాజ్యాంగ వ్యవస్థలు, వాటి స్వతంత్రంగా పనిచేసేటువంటి స్వేచ్ఛ ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగం వేరు, రాజ్యాంగ వ్యవస్థ యంత్రాంగం వేరు. ప్రభుత్వ యంత్రాంగం నిన్న ఎస్పీ కలెక్టర్ ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ ప్రతినిధిగా పనిచేయాలి. కానీ ఒక విషయం అంటే వినయ్ గారు, ఒక విషయం, ఇప్పుడు కార్పొరేషన్ల స్థాయిలోనే ఏకగ్రీవాలు జరుగుతున్నప్పుడు రేపు అసెంబ్లీ స్థాయిలో, ముఖ్యమంత్రి పదవుల స్థాయిలో, అలానే ప్రధానమంత్రి పదవుల స్థాయిలో కూడా ఏకగ్రీవాలు చేయడానికి అవకాశాలు ఉంటాయా? ఎన్నికల ఖర్చు దేశానికి భారం కదా, దాన్ని తగ్గించుకునేటువంటి అవకాశాలు ఉంటాయా? ఏకగ్రీవాలు ఉండవు కానీ సార్ ఏకగ్రీవాలు చేయరు, కానీ ఏకపక్షంగా చేసే ప్రక్రియ ప్రారంభమైందండి. అంటే అపోజిషన్ పార్టీలను బలహీనపరచడం, టెర్రరైజ్ చేయటం, అంటే ఇప్పుడు దాదాపుగా చెప్పాలంటే మనకి చాలా ఈ రోజున మన మిషన్ ట్యాంపరింగ్ అని చెబుతా ఉన్నాం. అవన్నీ కూడా దానిలో భాగంగా అనిపిస్తుంది. ఇంతకుముందు పోల్ బూత్ క్యాప్చరింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు బూత్ క్యాప్చరింగ్ చేసే ప్రక్రియ పోయి ఈ రోజు అవన్నీ పోయినాయి. బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్ లాంటివి బూత్ క్యాప్చరింగ్ లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అవన్నీ ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ వినేవాళ్ళం అండి. ఇప్పుడు క్యాండిడేట్ క్యాప్చరింగ్ అయిపోయింది కదా, పార్టీల్ని నామినల్ చేసేసారు. అందువల్ల ఏంటంటే కొత్త టెక్నిక్స్, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, కాలం మారుతున్న కొద్దీ కొత్త టెక్నాలజీని, కొత్త సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు. రూలింగ్ క్లాస్ అంటే ఎవరైతే పాలక వర్గంగా ఎమర్జ్ అవుతున్నారో వాళ్ళకి అధికారాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎట్లా రెస్టోర్ చేసుకోవాలి, పైనుంచి కిందకి వ్యవస్థలు ఉంటే వ్యవస్థ ఉండాలి, ఏకీకృతమైన వ్యవస్థ. అంటే ఇది నియంతృత్వానికి పునాది వస్తుందన్నమాట. అంటే ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి పార్టీ కింద ఉండాలి, ప్రధానమంత్రి ఉంటే ఆయన పార్టీ పైనుంచి కింద వరకు ఉండాలని. అంటే ఒక తన సింగిల్ బటన్ తోటి ఇది కార్పొరేటైజేషన్ ఆఫ్ ది పాలిటిక్స్ అండి. అంటే డెమోక్రసీలో డిసెంట్ ఉంటుంది, డెమోక్రసీలో డిసెంట్ ఉంటుంది, కన్సెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి గ్రామస్థాయి పంచాయతీ అంటే సార్, ప్రజలు గ్రామ సభలో కూర్చుని మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండాలి కదండి. ఇప్పుడు మీరు చెప్పిన ఏకగ్రీవాలు అన్నిటి ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నారా? ఏమన్నా క్లారిటీ ఉంది? వేలంపాట్లు పెట్టారు. రాజకీయాల వేలంపాట ఏంటి సార్? అర్థం కాదు. వేలంపాట పెట్టి రాజకీయాలు చేయడం ఏంటండి? రాజకీయాల వేలంపాట ఏంటండి? సో ఇవన్నీ కూడా ఇది ఒక రకమైనటువంటి నియంతృత్వ ధోరణులకి, ప్రజాస్వామ్య స్థానంలో నియంతృత్వం దారితీసే దానికి సింప్టమ్స్ లో నేను చూస్తా ఉన్నాను. రైట్. వైసీపీ నేత నారాయణమూర్తి గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నారాయణమూర్తి గారు, మీ విశ్లేషణ ఏంటి? ఏకగ్రీవాలు జరగడం పైన విపక్షాలు అభ్యంతరాలు చెబుతున్నాయి, అయితే విపక్షాలకు అభ్యర్థులే దొరకని పరిస్థితిలో ఏకగ్రీవాలు, అలానే ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి పాలనకి జనం చేకూరుతున్నారు అనేటువంటి విశ్లేషణ వినిపిస్తోంది, మీరేం చెప్తారు? మనకు చేత కానప్పుడు ఎవరికైనా దొరికే సమాధానం అక్రమాలు జరిగిపోయాయి, వాళ్ళు బలవంతం చేశారు, క్యాండిడేట్లు క్యాప్చర్ అట, అంటే ఎంత దిగజారిపోయిన వ్యాఖ్యలు చేస్తున్నారు చూడండి. ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఈనాయకులా మాట్లాడేది? అంటే చంద్రబాబు నాయుడు కూడా అప్రజాస్వామ్యంగా బూత్ రిటర్న్ చేసి క్యాండిడేట్ క్యాప్చర్ చేసిన కేడా ఏ విధంగా మాట్లాడతారు? లోకేష్ గారు కూడా అట్లాగే ఓడిపోయాడా? ఎందుకు ఇట్లాంటి అంటే లో నారాయణమూర్తి గారు, అంటే
వినయ్ గారు కాంగ్రెస్ నేత వినయ్ గారు మాట్లాడారు, ఒకప్పుడు బూత్ క్యాప్చరింగ్ అనేది ఉండేది, ఇప్పుడు క్యాండిడేట్ క్యాప్చరింగ్ జరుగుతుంది. అందుకే అంటున్నా నేను, అందుకే అంటున్నా వినయ్ గారు కూడా మాట్లాడండి. నారాయణ మూర్తి గారు, హలో నారాయణ మూర్తి గారు వినిపిస్తుందా? రైట్, నారాయణ మూర్తి గారు లైన్ కట్ అయినట్టుంది, మళ్ళీ ట్రై చేద్దాం. వినూష రెడ్డి గారు, మీరేమంటారు క్యాండిడేట్ క్యాప్చరింగ్ అనే దానిపైన చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు, ఇది చాలా తప్పుడు సంకేతం అని చెప్పి నారాయణ మూర్తి గారు అంటున్నారు. వాస్తవానికి జరుగుతున్నది క్యాండిడేట్ క్యాప్చరింగ్ కాదు, ఒక అండర్స్టాండింగ్ అనే దాన్ని మీరు అంగీకరిస్తారా? ఇది ఖచ్చితంగా ప్రలోభ పెట్టడమే క్యాండిడేట్లు. నేను చెప్పాను కదా కేశవ్ గారు, అది సామదానం వేరే దండోపాయం. మేమైతే ఇక్కడ శ్రీశైలం నంద్యాల జిల్లాలో మా జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు క్యాండిడేట్లను కాపాడుకోవాల్సి వచ్చింది. వాళ్ళను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, అధికార ప్రభుత్వ యంత్రాంగం బెదిరిస్తున్నారు. అమ్మఒడి తీసేస్తాం, ఉపాధి హామీ పథకం వస్తుంటే దాన్ని తీసేస్తాం. మూర్తి గారు కావాలంటే నేను ఆడియో క్లిప్పింగ్ మళ్ళీ వినిపిస్తాను. మేము దీన్ని ఎస్పీకి ప్రెజెంట్ చేస్తాము, ఎస్పీ ప్రెజెంట్ చేసి కంప్లైంట్ కూడా లాడ్జ్ చేస్తాం. ఇట్లాంటి రైట్ రైట్ ఆపరేషన్ నారాయణ మూర్తి గారు మాట్లాడుతున్నారు, వీడియో కూడా ప్రెజెంటేషన్ చేయడం. నారాయణ మూర్తి గారు మాట్లాడు, నారాయణ మూర్తి గారు, నారాయణ మూర్తి గారు వినిపిస్తుందా? రైట్ అండ్ ఫోన్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు. నారాయణ మూర్తి గారు వినిపిస్తుందా? నారాయణ మూర్తి గారు చెప్పండి, క్యాండిడేట్స్ని భయపెట్టి లోబర్చుకుని లొంగ తీసుకుని ఏకగ్రీవాలు జరిగినాయి, దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, అలానే వాటిని ఎస్పీకి ఎస్సీసీకి సమర్పిస్తామని చెప్పని బీజేపీ నేతలు చెప్తున్నారు, కొన్ని చోట్ల ఫిర్యాదులు కూడా ఇచ్చామని చెప్పని చాలా స్పష్టంగా ఆరోపణ చేస్తున్నారు. మీరేమంటారు, ఏం జరుగుతుంది? మన చేత కానప్పుడు, మన స్టేక్స్ లేనప్పుడు, మనల్ని ప్రజలు ఆదరించినప్పుడు, ప్రజలు చీకొట్టినప్పుడు, కండక్ట్ చేయడానికి కూడా క్యాండిడేట్ దొరకనప్పుడు అసమర్థతకి మరొక మారు వేషంలో వెళ్ళి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. మీరు ఎన్ని చెప్పినా ప్రజలు తెలియదా? ప్రజలు తెలియదా? ప్రజలు ఓట్లేశారు అంటే ప్రజలు అమాయకులా? ప్రజలు మీరు మూర్ఖులు అంటారా? మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీరు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు మనమే నెగ్గాలి, మనం తప్పులు చేసినా మనమే నెగ్గాలి, మనం దోపిడీ చేసినా మనమే నెగ్గాలి అనే పద్ధతి నుంచి మార్పు కోరుకోండి. మీరు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో మీకు ఆలోచించండి, నిర్మాణాత్మకంగా ఆలోచించండి, సమస్యల మీద పోరాడండి, అప్పుడు అర్జిస్తారు ప్రజలు. అప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూత్ క్యాప్చర్ అయింది, ఇంకోటి అయింది, ఇంకోటి అయింది అని చెప్పేదంటే ప్రజలు హర్షించరు. దయచేసి ఆలోచించి సన్మార్గంలో నడడం చూడండి, ప్రజాస్వామ్యంగా పోటీ చేయడం చూడండి. మీ యొక్క ఏవైతే ఓటు షేర్ ఉందో దాన్ని పెంచుకునే విధంగా ఏదైనా వ్యవహారం చేయాలా ఆలోచించుకోండి. ఏదో మొదలు చేయించుకోండి పార్టీలో. మీ దోపిడీ అంతా ఎంత జరిగిందో జనం తెలుసు కదా, అందుకే కదా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అంటే ఒకటి, నారాయణ మూర్తి గారు, అసలు ఎన్నికలు అంటేనే ఓటు హక్కును వినియోగించుకోవడం, ఎన్నుకునేది ఓటు హక్కును వినియోగించుకునే హక్కును కూడా కాల రాస్తున్నారు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేయడం అనేటువంటి విమర్శలకు మీరు సమాధానం ఏమిస్తారు? ఇది ఏ పార్టీ నుంచి అడిగారండి? ఏ పార్టీ నుంచి అనేది తర్వాత విశ్లేషణ పరంగా చూస్తే కూడా ఎన్నికలు 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 జరగకుండా ఎన్నికలు జరగకుండా దానికి స్వయం సమాధానం ఆ పార్టీ అంటే ఆయన కూడా ఇట్లాగే అప్రసాదంగా నెగ్గాడు అంటారా? అట్లా చంద్రబాబు నాయుడు గారు నెగ్గారు కుప్పం, ఆయన కూడా నెగ్గారని అందామా పోరి? చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నలు వేరే ఉన్నాయి, వినయ్ గారే రైజ్ చేశారు ఈ పాయింట్ ని, రాజ్యాంగ పరంగా ఇది ఉల్లంఘన కిందే చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నెగ్గాడు కదా, అక్కడ ఆయన కూడా ఒకే నెగ్గాడా? మరి ఎందుకండి మరి నేను అనవసరమైన ఆరోపణలో చేతగాని ఆరోపణలో మనకు సమర్థత లేనప్పుడు, మనకు దమ్ము లేనప్పుడు, మనకు ప్రజల్లో ఏ విధమైన విశ్వాసం లేనప్పుడు వచ్చే ఆర్గ్యుమెంట్ ఇది అంతా. రైట్ రైట్, మాణిక్యరావు గారు, మీరేమంటారు ప్రజల్లో బలం లేదు వచ్చింది? ఇందాక నేను చాలా క్లియర్గా చెప్పాను, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా సేమ్ కామెంట్ చేశారు, ప్రజాబలం లేనటువంటి నేతలే ఏకగ్రీవాల్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పని చాలా స్పష్టంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అనేటువంటి విమర్శ చేశారు. ఇప్పుడు నారాయణ మూర్తి గారు కూడా అదే స్పష్టం చేస్తున్నారు, మీరేం చెప్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చెప్పిందే మాట్లాడతారు, ఇదంతా ఒక స్క్రిప్ట్.
ఇప్పుడు సార్ నారాయణమూర్తి గారు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవటం అనేది మేము ఎన్నికల్లో గెలిచాము, గెలిచిన తర్వాత ఇక మాట్లాడతారు. అసలు ఎన్నికలే జరగలేదు, ఇంకా మీరు ఎక్కడ గెలిచారు? ఆ 151 గురించి మాట్లాడుతూ ఉన్నారా అయ్యా? నారాయణమూర్తి గారు, ఎన్నికలే జరగలేదు, నామినేషన్ పత్రాల దగ్గర, నామినేషన్ ఉపసంహారం దగ్గర మీరు చేస్తున్నటువంటి అరాచకాల గురించి మాట్లాడుతున్నావు నెంబర్ వన్. ఇప్పుడు మీరు ఎట్లా ఉందంటే ఎవరు మాట్లాడారు? తెలుగుదేశం వల్ల వాళ్ళకి సమాధానం, కాంగ్రెస్ వల్ల మేము సమాధానం. రంగు నేర్చినోడు బొంకు నేరవడా అన్నట్టుంది. మీరు మీరు చేసినటువంటి తప్పులకి ఒక బొంకు పద్ధతిని ఒకటి ప్లాన్ చేసుకొని మీరు కూర్చున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకా మీరు చెప్పాలంటే ఒక దుర్మార్గులు, ఒక నేరస్తులు, కాకులు ఇంతకు ముందు కావు 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 అనేసాయి. కోకిళ్ళు చక్కగా కూయి కూయి అని చక్కగా పాటలు ఆగిపడాయి. ఇప్పుడు కాకులే కోయిల్లాగా మారుతా ఉన్నాయి. మన కర్మ ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే కాకులు మొత్తం కోయిల్లాగా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ఏకగ్రీవాల గురించి ఏంటయ్యా? లేకపోతే పౌర్జరీ సంతకాలేంటి? అధికారులు ఏం చేస్తా ఉన్నారు? బలవంతంగా ఇంత ఇంతమంది ఎందుకు ఉపసంహరణ జరుగుతుంది? దీనిలోకి ఎట్లా వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అసలు సంబంధం లేనటువంటి విషయాలు ప్రజలు ఇచ్చారు, ప్రజలు గెలిపించారు, ప్రజల విశ్వాసం. ఈ కాకమ్మ కథలు జనంకి అర్థం కావట్లేదా? కాకపోతే మీరు అధికారాన్ని అర్థం పెట్టుకొని ముందుకెళ్తున్నారనే సంగతి అర్థమవుతా ఉంది. అయితే ఇది ఎల్లకాలం చల్లదు. పురాణాల దగ్గర నుంచి ప్రజాస్వామ్యం వారికి కూడా అవినీతి ఊరక ఒక రౌండ్ వేగంగా వెళ్ళినట్టుంటుంది, కానీ ఎక్కడా కూడా చెల్లుబాటు కాదు. ఇక మా సోదరు బీజేపీ నాయకులు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి దానికి తెలుగుదేశానికి కూడా ఒక మాట మాట్లాడి ఇటు వైసీపీని మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్రాసగా పెట్టుకున్నారు. నేనేమంటా ఉన్నా, అసలు ఇన్ని అరాచకాలకు బీజం వేసింది ఎవరు? మీరు కదా ఎస్సీసీని తీసుకొచ్చి ఒక్క సంతకంతో రాత్రి రాత్రికి అప్రజాస్వామికంగా రాజ్యాంగ వ్యతిరేకంగా తొలగించింది. అక్కడి నుంచి కదా గొడవలు స్టార్ట్ అయింది, అక్కడి నుంచి కదా ఎస్సీసీ కోర్టుకు వెళ్ళింది, కోర్టులు మళ్ళీ తీసుకొచ్చి పెడితే కదా ఈ రోజు ఎస్సీసీ ఈ విధంగా ఎన్నికలు జరుపుతా ఉంది. ఎస్సీసీ గారు ఆ రోజు ఏం మాట్లాడాడు? కేంద్రానికి ఏమని లెటర్ రాశాడు? కేంద్రంలో ఉన్న హోంశాఖకి ఏమని లెటర్ రాశాడు? జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అప్రజాస్వామికంగా నామినేషన్లు వేసారు, నామినేషన్ పత్రాలు మొత్తం కూడా లాక్కొని వెళ్ళారు. అవన్నీ ఏకగ్రీవాలని, బలవంతపు ఏకగ్రీవాలు, వీటిని రద్దు చేయాలని మాట్లాడినటువంటి వ్యక్తి మున్సిపాలిటీలో కూడా బలవంతపు ఏకగ్రీవాలు జరిగినాయి లేకపోతే నామినేషన్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు వాటి మీద ఎస్సీసీ ఎందుకు మాట్లాడలేదు? కోర్టులు అంటారు, కోర్టులు ఏం చెబుతుంది? ఎస్సీసీకి ఉన్నటువంటి అధికారం ప్రకారమే ఎన్నికలు చెప్పాలంటారు. అదే ఎస్సీసీ కనుక నువ్వు బలవంతంగా ఏకగ్రీవాలు జరిగినాయని నమ్మినప్పుడు నువ్వు కేంద్ర హోంశాఖకు కూడా లెటర్ రాసినప్పుడు ఆయన మొత్తాన్ని రద్దు చేసి పునరు నామినేషన్ వేసుకునేటువంటి అవకాశాన్ని ఎందుకు కల్పించలేదు? వీటికి మొత్తం కారణం బీజేపీ కదా. వీళ్ళు ఎట్లా ఉందంటే నేను మెత్తగా నొక్కుతాను, మీరు బిగ్గరగా అరవండి అన్నట్టు డ్రామాలు వీళ్ళు ఇద్దరే. రైట్, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఒక నిమిషం మాణిక్రావు గారు, నారాయణమూర్తి గారు లైన్ లో ఉన్నారు. అవునండి నారాయణమూర్తి గారు, మీ మాట సరిగ్గా వినపడట్లేదు. కానీ సత్తా లేనప్పుడు చేయటం కుదరనప్పుడు నిజమే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఈ రోజు నారాయణమూర్తి గారు వాయిస్ ప్రాబ్లం ఉంది, లైన్ సరిగా లేదు. వినుష గారితో మాట్లాడదాం ఒక నిమిషం. మాణిక్రావు గారు ఒక నిమిషం మీరు మాట్లాడినా గానీ ఆయన సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఆయన సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. వినుష గారు మీరేమంటారు? బీజేపీ నేతలు చేసినటువంటి చర్య వల్లనే ఈ రోజు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. గతంలో హోంమంత్రికి లేఖ రాసినప్పుడే చర్య తీసుకుని అలానే ఎస్సీసీ చాలా క్లియర్గా రాశారు, కేంద్ర బలగాలతో నేను ఎన్నికలు నిర్వహిస్తాను, సహకరించమని చెప్పని. కానీ అటువంటి పరిస్థితులు చేతిలోకి తీసుకోవడానికి బీజేపీకి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ అదే ఆరోపణలు, టీడీపీ అదే ఆరోపణలు, పరస్పర ఆరోపణలు రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటే ప్రజలు మాత్రం చోద్యం చూడాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది, అవునా కాదా? రానివ్వండి. దాంట్లో అసలు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, దాంట్లో చట్టం ఏం చెప్తుంది అనేది లేదు. ముందు బీజేపీని ఒక మాట అనేయాలి. ఇది ఓన్లీ ఇప్పుడు అసలు ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సెంట్రల్ బీజేపీ పార్టీకి ఏం సంబంధం? కేశవ్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ 2014 నియమించిపోయినారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన టర్మ్ పూర్తి కావాలి, 2015 నియమించారు, మార్చిలో పూర్తవ్వాలి.
ఇప్పుడు తర్వాత ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని రిమూవ్ చేశారు. చెప్పండి ప్రశ్న. సో మీరు మాట్లాడింది నేను విన్నాను. ఎలక్షన్ కమిషన్ ని నియమించినప్పుడు వయసు తగ్గకు వయసు పూర్తి కాకుండా ఏ విధంగా గవర్నర్ గారు సంతకం పెట్టి అతన్ని తప్పించారు. రైట్ 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 రైట్. ఒక నిమిషం వినుష గారు మాట్లాడండి. వినుష గారు చెప్పండి. ప్రధానికి సెంటర్ ఎందుకు ఇంటర్వ్యూ అవ్వాలండి? అసలు ఇందులో కోర్టు ఉంటుంది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆయన రిమూవ్ చేశారు. అది కరెక్ట్ కరెక్ట్. రాజ్యాంగానికి వ్యతిరేకం. ఆయనకి టైం ఉంది, ఇంకా ఏప్రిల్ వరకు కోర్టుకు వెళ్ళారు. కోర్టు మళ్ళీ ఆయనకి ఇచ్చింది. దీంట్లో అసలు బీజేపీ పాత్ర ఏముందండి? అది కోర్టులో తెలుసుకున్నారు, అయిపోయిన విషయం. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మరి ఆ రోజు ఎట్లన్నారండి వాళ్ళు? హూ ఈస్ గవర్నర్? వి విల్ నాట్ అలో సిబిఐ. టీడీపీ డబ్బులు తీసుకొని పోయి ధర్మపోరాట దీక్ష అని చేసి వచ్చినారు ఢిల్లీలో. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వస్తే బీజేపీ ప్రెసిడెంట్ ఏం చేశారు వాళ్ళు? వీళ్ళు మాట్లాడతారా ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థల గురించి, కాన్స్టిట్యూషన్ గురించి? ఆయన అనలేదా హూ ఈస్ గవర్నర్? ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రతిదాన్ని బీజేపీ ఎందుకు రావాలండి? బీజేపీ పార్టీ చేయదు. ఇది ఫెడరల్ స్ట్రక్చర్. ఎంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోగలదో అంతవరకు తీసుకుంటుంది. ఆయన కోర్ట్ ఇచ్చినాక బీజేపీ ఏం చేస్తుంది అండి? ఆయన డిస్టోర్ చేసింది కదా, ఇష్టం వచ్చినట్లు బీజేపీ మీద ఎట్లా మాట్లాడతారు? ఇది వాళ్ళకి ఒక హాబీ అయిపోయింది. స్పెషల్ స్టేటస్ అంతే. ఫస్ట్ ఏమో మాకు స్పెషల్ స్టేటస్ వద్దంటారు, తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకుంటారు, పోలవరం ఎత్తు తగ్గిస్తారంటారు. టీడీపీ వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ పెట్టుకొని బీజేపీ వాళ్ళని చేయడమే ఇదే పని. కనీసం తెలుసుకోమని చెప్పండి రాజ్యాంగంలో ఏముందో. ఒక నిమిషం ఒక నిమిషం మాణిక్ రావు గారు. రైట్ రైట్. ఒక నిమిషం ఒక నిమిషం. నారాయణ మూర్తి గారు మాట్లాడతారు. మాణిక్ రావు గారు, మాణిక్ రావు గారు, మీరు హైజాక్ చేస్తున్నారు మొత్తం టోటల్ ఇష్యూని హైజాక్ చేస్తున్నారు. మీరు నారాయణ మూర్తి గారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. నారాయణ మూర్తి గారు చెప్పండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నానండి. ఇప్పుడు వాళ్ళు హైజాక్ చేయడానికి ప్రయత్నించినా లేదంటే వాళ్ళు ఎంత మంచి గీ పెట్టినా వినిపిస్తుందండి? వినిపిస్తుంది. చెప్పండి చెప్పండి. వాళ్ళు అరిచి గీ పెట్టినా హైజాక్ చేయడానికి ప్రయత్నించినా అవసరం నిజమండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంపై ఎలక్షన్ జరుగుతున్నాయి, దాంట్లో ప్రజల బలం ఉన్నవాళ్ళు నెగ్గుతారు, బలం లేని వాళ్ళు ఓడిపోతారు. దాంట్లో రెండు నారాయణ స్వామి గారు మీకు అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను మిమ్మల్ని చెప్పండి. మీ ఏకగ్రీవాలు నిజమా కాదా చెప్పండి. మీ ఏకగ్రీవాలు నిజమా అబద్ధమా చెప్పండి. అవి కూడా ఇష్టంగా జరిగాయి అనుకుంటున్నారా? ఎందుకు మాట్లాడతారండి? ఎందుకు మాట్లాడలేక మధ్యలో కూడా శాతగాఠం ఓడిపోయి శ్రీకృష్ణ ప్రజలు ఇంకా ఎందుకు మాట్లాడతారన్న? మీరు సిగ్గుపడాలి. సిగ్గుపడి అర్థవంతంగా చేసుకోవాలి, తెలుసుకోవాలి, ప్రజాపరంగా చేసుకొని ముందుకెళ్ళాలి. మీరు ప్రజల్లో పట్టుకోల్పోయిన తర్వాత ఏకగ్రీవాలు అవుతాయి. మిమ్మల్ని ప్రజలకు వినయ్ గారు ఏకగ్రీవాలు అవడం అనేది రాజ్యాంగ పరిధిలోని అంశం కాబట్టి ఏకగ్రీవాలు అవుతాయి, తప్పు లేదు అనేటువంటి వైసీపీ వాదనని మీరు ఎంతవరకు ఆమోదిస్తారు? ఒక నిమిషం మాణిక్రావు గారు ఒక నిమిషం. వినయ్ గారు చెప్పండి. సార్, ఏకగ్రీవాల గురించి మంది మూడు దశల పాలన వ్యవస్థ అండి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు. స్థానిక ప్రభుత్వాలన్నీ కూడా దాదాపుగా ప్రజల యొక్క అక్కడ అంగీకార కన్సెన్సస్
కన్సెన్సెస్ తోటి మనం మాట్లాడుకుని చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఏకగ్రీవాలకి జనరల్ గా ప్రజాస్వామ్యంలో కన్సెన్సెస్ కి తెలిసే స్కోప్ అంగీకారంతో చేసుకునే అవకాశం ఉంది. బట్ అట్ ది టైమ్ ఆఫ్ నీకు ఏమవుతుంది ఈ రోజున పార్టీలు బలమైన పార్టీలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు ఇట్లా ప్రజాస్ ఇండిపెండెంట్ గా పోటీ చేసేటువంటి వ్యవస్థ ఎలక్షన్ వ్యవస్థ ఉన్న క్రమంలో ఏమిటంటే ఎలక్షన్ ప్రాసెస్ ని మనం డెమోక్రటైజ్ చేసిన తర్వాత మనం రెస్పెక్ట్ చేయాలి. కన్సెన్సెస్ తోటి నువ్వు ఏకగ్రీవాలు తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో అది యాక్సెప్టబుల్, దానికి ఏమి రాజ్యాంగ విరుద్ధమైన అంశం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా నడుస్తుంది, కన్సెన్సెస్ స్థానంలో కంటే కూడా వాటిని మనం వేరే మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ లో మనం పబ్బిపెట్టో ప్రలోభపెట్టో భయపెట్టో బెదరగొట్టో లేకపోతే రకరకాల కారణాలతో ఈ రోజు ఏకగ్రీవం చేస్తున్నారు. అది పార్టీలకు అతీతం కాదు. నేనంటానంటే అది కాంగ్రెస్ పార్టీతో సహా నేను పార్టీ తరఫు కూడా మాట్లాడేవాడు. కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి బీజేపీ పార్టీ దాకా ప్రాంతీయ పార్టీకి ఉన్న రెండు పార్టీలతో సహా ఎవరు దీనికి మినహాయింపేం కాదు. ఎవరైనా మినహాయింపు కాదు, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నారు. కానీ నేను నా బాధ ఏంటంటే ప్రజాస్వామ్య ప్రక్రియని మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ముందుకెళ్ళే క్రమం ఏదైతే ఉందో ఆ క్రమాన్ని మనం డెవలప్ చేసిన క్రమంలో మనకి అవకాశాన్ని మనం తీసుకెళ్ళాలి. దానికి అధికారంలో ఉన్నవాడు ఎక్కువ బాధ్యత. నా ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షాల కంటే కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అధికారంలో ఉన్నవాళ్ళు ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ ని రెస్పెక్ట్ చేయాలి. దానికోసం పనిచేయాల్సినటువంటి వస్తుంది. ఇది మోర్ రెస్పాన్సిబిలిటీ టు ది అధికారంలో ఉన్న పార్టీకి, రెండు అట్ ది సేమ్ టైం అపోజిషన్ పార్టీకి, అట్ ది సేమ్ టైం ప్రభుత్వ యంత్రాంగానికి ఈ బాధ్యత ఉంది. నేనేమన్నా ఆ బాధ్యత చుట్టూ నేను కాపలా కాయాలి తప్ప మన ప్రజాస్వామ్య పద్ధతిగా మనం ఇట్లాగా చిన్న చిన్న అంశాలని పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఉంటేనే ప్రజలకి మేలు జరుగుతుంది. కన్సెన్సెస్ కంటెస్ట్ రెండు అంశాలు ఉన్నాయి. మనకి కన్సెన్సెస్ ఎక్కడి వరకు వచ్చినాయి, ఆ మోడల్ ఏముంది, కూర్చున్నారా, జనరల్ బాడీ మీటింగ్ జరిగిందా, మీటింగ్ లో తీర్మానాలు చేసుకున్నారా, ఆ తీర్మానాల ప్రకారం ఏకగ్రీవం జరిగిందా, ఇవి తెరిసే ప్రాసెస్. కన్సెన్సెస్ కి తెరిసే ప్రాసెస్ జరిగిందా, అన్ని కులాలు కూర్చున్నారా, అన్ని పార్టీల వాళ్ళు కూర్చున్నారా, ఆ ప్రాంతం ఆ వార్డులో వాళ్ళంతా కూర్చున్నారా, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ గ్రామ సభ జరిగిందా, ఆ ప్రాసెస్ ప్రొసీజర్ ఇఫ్ దేర్ ఇట్ విల్ బి యాక్సెప్టబుల్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. రైట్. నారాయణమూర్తి గారు, మీరు ఏమంటారు, అటువంటి ప్రాసెస్ జరిగిందా, చాలా చోట్ల వేలం పాటల ద్వారా కూడా ఏకగ్రీవాలు చేసుకున్నారనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి, మీరు మీకున్నటువంటి సమాచారం ఏంటి? మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, గుర్తించుకోండి. ఇప్పుడు నెగితే ఇప్పుడు దేశంలో చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చట్టాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ జరుగుతున్నాయి. మనకు చేతగాక ఇవన్నీ వక్రీకరణ చేసి దాన్ని ఇంకొక భాష్యాన్ని చెప్తే కరెక్ట్ కాదు. కింద మారాలి వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాల వల్ల వీళ్ళు జరిగిన శాస్తి ఇది, వీళ్ళు జరిగిన సన్మానం ఇది, సన్మానంగా భావించి సన్మార్గంలోకి వెళ్ళమని వెళ్ళినాయి. అంతే తప్ప ఓడిపోయినందుకు నేను విరుచుకుపడతాను, రాజ్యాంగం ఓడిపోయింది, ప్రజాస్వామ్యం ఓడిపోయింది, ఆ పదాలకు అర్థాలు ఉన్నాయండి. ప్రజాస్వామ్యం ఓడిపోయిందా? ప్రజాస్వామ్యం ఎప్పుడైనా ఓడిపోద్దండి. నారాయణమూర్తి గారు, ఇదే స్ఫూర్తితో అసెంబ్లీ ఎన్నికలను కూడా ఏకగ్రీవాల దిశగా నడిపిస్తారా, సీఎం పదవిని కూడా ఏకగ్రీవంగా తీసుకుంటారా, ప్రధాన పదవిని కూడా ఏకగ్రీవంగా నడిపిస్తారని అడుగుతున్నారు. సార్, ఒక విషయం గుర్తుంచుకోండి, ఇప్పుడు ఎలాంటి భాష ఎప్పుడు వస్తాయంటే మనకు చేత కానప్పుడు, మనకు దమ్ము లేనప్పుడు, మనం ప్రజాదరణ కోల్పోయినప్పుడు వచ్చేటువంటి ఆర్గ్యుమెంట్లు వస్తాయి. విపండవాదాలు ఈ విధంగా వస్తాయి. అర్థమైందా మీకు? సీఎంని చేస్తారా ఏకగ్రీవంగా? ఏ ఎందుకు చేయకూడదు? ప్రజాస్వామ్యం కాదంటే ప్రజాస్వామ్యం ఆ ఒక్కరితో లేదా? ఈ తెలుగుదేశం పార్టీ స్థానం నాశనం అయిపోయిందంటే రోజు అనుకున్నప్పుడు ఏ అసెంబ్లీలో కూడా ఏకగ్రీవం జరుగుతుంది, తప్పే ఉంది. ప్రజలు అనుకున్నప్పుడు ఎందుకు జరగదు? వినీష్ గారు చెప్పండి. నాకు నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. యాక్చువల్ గా ఇప్పుడు ఈ పంచాయతీ ఏకగ్రీవాలు అయితే ముందు నుంచి మన దగ్గర లేవు. 1990s లో 5 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి, మిగిలిన రాష్ట్రాల్లో ఏకగ్రీవాలు అనే కాన్సెప్ట్ లేదు. 2003 ముందు వరకు కూడా ఇంత ఏకగ్రీవాలు అయ్యేవి కాదు. అప్పుడు 2003లో చంద్రబాబు నాయుడు గారు దానికి డబ్బులు పెంచి దాని తర్వాత ఏకగ్రీవాలు అవ్వడం మొదలు పెట్టాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇంత అంటున్నారు కదా, పోయినసారి పంచాయతీ ఎలక్షన్లలో 21% దాకా ఏకగ్రీవాలు అయ్యాయి, ఇప్పుడు 16% అయినాయి. అంటే అప్పుడు వాళ్ళు చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏకగ్రీవాలు అయితే అప్పుడు ఏం తప్పు లేదా? ఇప్పుడు ఏకగ్రీవాలు అయితే తప్ప? అంటే అప్పుడు టీడీపీ వాళ్ళు చేశారు కదా ఏదో ప్రలోభాలు, దాంట్లో ఇప్పుడు ప్రలోభాలు ఇస్తే అప్పుడు కూడా ఇచ్చినట్లే కదా.
సో ఇప్పుడు కూడా మరి అవుతున్నాయి. సో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏమంటారు, మేము చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, మేము అన్ని రివర్స్ రెండింగ్ చేస్తాము, పారదర్శకంగా ఉంది అన్నారు కదా. మన రాష్ట్రంలో 29 స్టేట్స్ ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, ఓన్లీ 5 రాష్ట్రాల్లో మాత్రమే ఏకగ్రీవాలు ఉన్నాయి కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే ఏకగ్రీవాలు అనే కాన్సెప్ట్ తీసేసి మిగిలిన 20 రాష్ట్రాలు, మిగిలిన యూనియన్ టెరిటరీస్ లాగా ఏకగ్రీవాలు లేకుండా ఎలక్షన్లు చేయొచ్చు. మరి అలా ఎందుకు చేయటం లేదు? అలా చేయొచ్చు కదా, ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కదా. 5 రాష్ట్రాల్లో మాత్రమే ఇదా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో మార్చింది కదా, వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చినాక క్యాపిటల్ మార్చేస్తుంది, హైకోర్టు మార్చేస్తున్నారు, రివర్స్ టెండరింగ్ అని చెప్పి అంతకు ముందు ఇచ్చిన వాళ్ళకి అన్ని తీసేస్తున్నారు, ఏకంగా శాసనమండలినే రద్దు చేద్దాం అనుకున్నారు ఒక స్టేజ్ లో. కరెక్టే కదా కేశవల్ గారు, మరి ఏకగ్రీవాలు మిగతా రాష్ట్రాల్లో లేనప్పుడు తీసేసేయండి, అసలు వద్దు మనకు ఏకగ్రీవాలు పంచాయతీ రద్దు చేయడానికి అవకాశం ఉందా? ఏకగ్రీవాలను పూర్తిగా రద్దు చేయడానికి అవకాశం ఉందా వినయ్ గారు? Yes, it is there. Because 5 states లో మాత్రమే ఉంది, మిగతా states లో లేవు. ఒక సెకండ్ వినయ్ గారు. సార్, ఏకగ్రీవాలని నేను ఇందాక చెప్పాను స్పష్టంగా, కన్సెన్సస్ ఉన్నప్పుడు జనరల్ గా, ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు లేనప్పుడు ఏకగ్రీవాలు అనేవాది అవుతుంది సార్? పోటీ చేసేవాళ్ళు కావాలి కదా, రైట్? పోటీ చేసేటువంటి వ్యక్తులు లేనప్పుడు ఏకగ్రీవాలు అనివార్యం అవుతుంది కదా, జనరల్ ఇన్ జనరల్ ప్రిన్సిపల్ అది. పోటీ చేసే మనుషులు ఉన్నప్పుడు బలవంతంగా పోటీ చేయటం, బలవంతంగా పోటీ చేసిన వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది తప్పు అని చెబుతున్నా ఖచ్చితంగా. నేనే నా అభిప్రాయం అంటే, నేను పంచాయతీ రాజ్ యాక్ట్ మీద అథారిటీ నేను చెప్తున్నాను, నాకు తెలుసు. లోకల్ గవర్నెన్స్ లో ఖచ్చితంగా అది ఎగ్జిక్యూటివ్ గవర్నెన్స్ అండి, అది లోకల్ గవర్నెన్స్ అనేది ఎగ్జిక్యూటివ్ గవర్నెన్స్. వాళ్ళు చాలా చాలా 50% బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చారు. మొత్తం సొసైటీని డెమోక్రటైజ్ చేయడానికి వచ్చిన ఇన్స్ట్రుమెంట్ అది. ఆ ఇన్స్ట్రుమెంట్ ని నువ్వు అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రుమెంట్ ని నువ్వు దాన్ని ఒక లెజిస్లేచర్ లాగానో లేకపోతే ఇంకో పద్ధతిలో చేసే పద్ధతి కదా అది. అక్కడ నీకు చాలా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ అది, అది సొసైటీని ప్రజాస్వామీకరించడానికి కులాధిపత్యాన్ని, ధనాధిపత్యాన్ని, అక్కడ ఉండే రకరకాల భావజాలను తొలగించి ఆడ మగ కులం ఇన్ని అంశాలని మేళవించి సొసైటీని డెమోక్రటైజ్ చేసేటువంటి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ లోకల్ గవర్నెన్స్. ఆ గవర్నెన్స్ లో నువ్వు అపహాస్యం పాలు చేయొద్దు. అంగీకారంతో కంటెస్ట్ తోటి పోటీ చేస్తే కూడా ప్రత్యర్థులు కూడా శత్రువులా కాదు, ప్రత్యర్థులాగా అభిప్రాయాలు చెప్పుకుని ఎక్స్ ఓటుని తీసుకోవటం, ఓటు వేయించుకోవటం అనే ప్రక్రియ ఉండాలి. ప్రజా భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఇది, మొత్తం మన భారతీయ సంస్కృతిలోనే ప్రజాస్వామ్యం ఉంది, కన్సెన్సస్ ఉంది, మాట్లాడుకోవటం ఉంది. ఇప్పుడు ఒక ప్రక్రియ ఉన్నటువంటి సంస్కృతి మన దేశంలో ఈ బలవంత పద్ధతి అనేది ఇట్ ఈస్ వెరీ రాంగ్ నోషన్. అంటే గతంతో పోలిస్తే ఏకగ్రీవాల పర్సంటేజ్ ఇప్పుడు తక్కువే జరిగిందని చెప్పని వినూష గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మాణిక్రావు గారు, మీరేమంటారు, ఏకగ్రీవాల జోలికి పోకుండా ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందా? కేశవ్ గారు, బీజేపీ మేడం గారు పాపం తెలుగుదేశం మీద ఏదో ఒక నెప వేయటం కోసం మాట్లాడింది, కానివ్వండి, రాజ్యాంగ సవరణ దాదాపు అనేక సార్లు జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నిర్ణయాలు ప్రజాశ్రేయస్సు కోసం తీసుకొస్తా ఉంటాము, దాన్ని కొంత సానుకూలమైనటువంటి దృక్పథంలో ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు తీసుకెళ్ళాలి. వీళ్ళకి నచ్చకపోతే తీసేయటానికో ఇంకొకటో కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవాలు తీసుకొచ్చింది అని అంటే దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. అంతేగాని మీకు ఇష్టం లేకపోతే అమరావతి తీసేశారు, పోలవరం తీసేశారు అంటే అలాంటి గైడెన్స్ మీరు ఇవ్వలేదేమో, అలాంటి గైడెన్స్ మీరు బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి ఇవ్వలేదేమో. మీరు చెప్పినట్టే కదా వాళ్ళు చేస్తా ఉన్నారు, అమరావతి విషయంలో మీరే కదా వచ్చి శంకుస్థాపన చేశారు, తర్వాత మీరు ఈ పాట పాడండి అన్నారు, ఆ పాట పడతా ఉన్నారు, తర్వాత పోలవరం విషయంలో వాళ్ళకి ఏమైనా దొరుకుతారేమో అనేది వాళ్ళకి ఒక పని అప్ప చెప్పారు, ఆ పని వాళ్ళు చేయలేకపోయారు, ఎత్తులు తగ్గించే విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మీరు చేసే మీరు ఇచ్చినటువంటి నాటకాన్ని సమర్థవంతంగా వాళ్ళు నిర్వర్తిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆయంలో కానీ మిగతా పార్టీల ఆయంలో జరిగింది. ఈ రోజు 60-70% ఏకగ్రీవాలు కూడా జరుగుతున్నాయి మేడం. 100% ఏకగ్రీవాలు అనేది అసాధ్యమైనటువంటి విషయము. ఈ అడవిలోకి నూకలు ఎట్లా వచ్చింది, వేటగాడు వచ్చేదే నూకలు వచ్చినాయి. వేటగాడిగా సంబంధ పనిని అది గమనించండి, ఏదో ఒక రాయటం కాదు, అనేకమైనటువంటి సమస్యలతో ఉంటే రాజ్యాంగ థ్యాంక్ యూ వినూష గారు, అలాగే ఫోన్ లైన్లోకి వచ్చిన నారాయణమూర్తి గారు కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. ఏకగ్రీవాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అయితే చాలా చోట్ల అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడం, కొన్ని చోట్ల రాజీ కుదుర్చుకోవడం, మరికొన్ని చోట్ల వేలం పాటల ద్వారా
ఎన్నికలు జరగకుండా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 222 వార్డులు ఏకగ్రీవం అయినట్టుగా తెలుస్తోంది. అయితే అధికార పార్టీ బలప్రయోగం ద్వారా ప్రలోభాల ద్వారా లొంగ తీసుకుంది, క్యాష్ ఆర్ కేస్ అనేటువంటి ప్రలోభాలను అమలు చేసింది అనేటువంటిది విపక్షాలు చేసినటువంటి ఆరోపణ. మరోవైపు నుంచి అభ్యర్థుల్ని భయపెట్టి ఫోర్జరీ సంతకాలతో కూడా నామినేషన్ ఉపసంహరణ జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కానీ చట్టపరంగా ఇది తేల్చుకోవచ్చని వైసీపీ నేతలు సవాల్ విసుతున్నారు. మరోవైపు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు చాలా స్పష్టంగా జనాభిప్రాయం జగన్ వైపు ఉంది కాబట్టి ఇటువంటి నిర్ణయం జరిగిందనేది ప్రకటిస్తున్నారు. ఏకగ్రీవాల ద్వారా రాజ్యాంగం అపహాస్యం పాలు కాకుండా ఎన్నికల్లో పాల్గొని నిజాయితీతో ఓటు వేయాలని చెప్పని కోరుకుందాం. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్. What do you expect from a marriage?